हाय फ्रेंड्स एला उन्नारू वेलकम बैक टू अनदर न्यू वीडियो। ई रोज टॉपिक ఏంటంటే Facebook లో फोन नंबर ఎలా చేంజ్ చేయాలి, Facebook లో ఈమెయిల్ ఐడి ఎలా చేంజ్ చేయాలో నేర్పించబోతున్నాను। వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తుండండి, ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా ఉంటారు। ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ లో పెట్టండి। ఇలాంటి వాల్యుబుల్ అండ్ ఇన్ఫర్మేటివ్ కంటెంట్ మిస్ అవ్వకుండా ఉంటారు। పదండి వీడియోలోకి వెళ్ళిపోదాం। फस्ट आफ् आल मे फोन फेसबुक यापे फेसबुक यापे रईट सैड पैन 3 डाट्स कदा दाने क्ली दीन क्ली किंदकी स्क्रोल किंद सेटिंग्स एंड प्राइवेसी अने ऑप्शन कदा दाने क्ली दाने क्ली किंद सेटिंग्स अने इंकोक ऑप्शन कानी क्ली दीन क्ली इक पैन फस्ट रासुन्नदी पर्सनल अंड अकाउंट इन्फर्मेशन अनि रासुंदी कदा दाने क्ली దీని మీద క్లిక్ చేయగానే మీకు ఈ విధంగా ఒక పేజ్ అనేది ఓపెన్ అవుతది। నేమ్, కాంటాక్ట్ ఇన్ఫో, ఐడెంటిటీ కన్ఫర్మేషన్, అకౌంట్ ఓనర్‌షిప్ అండ్ కంట్రోల్ అని చెప్పేసి ఈ విధంగా ఆప్షన్స్ అయితే వస్తాయి। మనం ఏమనుకున్నాం, ఫోన్ నంబర్ అండ్ ఈమెయిల్ చేంజ్ చేయాలనుకున్నాం। ఫోన్ నంబర్ అండ్ ఈమెయిల్ చేంజ్ చేసుకోవడానికి కాంటాక్ట్ ఇన్ఫోలోకి వెళ్ళాలి। సెకండ్ ఆప్షన్లోకి వెళ్ళగానే ఇక్కడ మీరు ఏవైతే నంబర్ అప్డేట్ చేసి ఉన్నారో, ఏదైతే ఈమెయిల్ ఐడి అప్డేట్ చేసి ఉన్నారో ఆ రెండు ఇక్కడ వస్తాయి। ఒకవేళ మీరు పాత ఫోన్ నంబర్ ఎప్పుడో ఉంచింది పెట్టేసి ఉంటే దాన్ని చేంజ్ చేసుకోవాలంటే ఇక్కడ చేంజ్ చేసుకోవచ్చు, లేదా పాత ఈమెయిల్ ఐడి ఏదైతే వాడకుండా ఉన్నది మీరు అక్కడ పెట్టేసి ఉంటే దాన్ని కూడా మీరు ఇక్కడ చేంజ్ చేయొచ్చు। ఈ రెండు చేంజ్ చేయడం వల్ల ఉపయోగం ఏంటంటే రేపు పొద్దున్న మీ పాస్వర్డ్ అనేది మీరు మర్చిపోయారనుకోండి, దీని ద్వారా మీరు ఓటీపీ పొంది ఓటీపీ ఎంటర్ చేసిన వెంటనే మీ పాస్వర్డ్ అనేది చేంజ్ చేసుకోవచ్చు। అదే నంబర్ కానీ ఈ యొక్క ఈమెయిల్ ఐడి కానీ తప్పుగా ఉంటే మీరు ఒక పాస్వర్డ్ కానీ ఫోన్ నంబర్ కానీ పాస్వర్డ్ కానీ ఏమైనా చేంజ్ చేసుకోవడానికి అవ్వదు। అందుకే మనం కంపల్సరీ ఈ ఫోన్ నంబర్ అనేది లేదా ఈమెయిల్ ఐడి అనేది అప్డేట్ చేయాలి। అప్డేట్ చేస్తేనే మనకు అవన్నీ అవుతాయి, లేకపోతే అవ్వవు। ఓకేనా, ఇప్పుడు ఫోన్ నంబర్ అప్డేట్ చేయడం నేర్చుకుందాం। ఫస్ట్ ఆఫ్ ఆల్ పైన ఫోన్ నెంబర్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేయండి। క్లిక్ చేయగానే ఇక్కడ కన్ఫర్మ్ అని చెప్పేసి ఉంది, కింద రిమూవ్ అని చెప్పేసి ఆప్షన్ ఉంది। ఓకేనా, తర్వాత ఈ ఫోన్ నెంబర్ ఎవరు చూడొచ్చు అని చెప్పి కూడా ఆప్షన్ ఉంది। హూ కెన్ సీ దిస్ ఫోన్ నెంబర్, ఓన్లీ మీ అనే ఆప్షన్ ఉంది। లేదు పబ్లిక్ ఈ ఫోన్ నెంబర్ని చూడాలనుకుంటే మీకు ఇక్కడ ఆప్షన్స్ అనేవి వస్తాయి। పబ్లిక్, ఫ్రెండ్స్, ఓన్లీ మీ అని చెప్పి ఆప్షన్ ఉంది। పబ్లిక్ మీద క్లిక్ చేస్తే పబ్లిక్ మొత్తం ఫేస్బుక్లో ఎవరైతే వస్తుంటారో వాళ్ళందరూ చూస్తారు। అదే ఫ్రెండ్స్ సెర్చ్ చేసుకుంటే మీ ఫ్రెండ్స్ లిస్ట్ ఫేస్బుక్లో ఏదైతే ఉందో వాళ్ళు మాత్రమే చూడగలుగుతారు। అదే ఓన్లీ మీ అయితే ఓన్లీ మీరు మాత్రమే చూడగలుగుతారు। ఓకేనా, ఇప్పుడు ఇది మీకు కన్ఫర్మ్ అయిపోయింది కదా। ఇప్పుడు ఫోన్ నెంబర్ ఎలా చేంజ్ చేసుకోవాలి, ఇక్కడ కింద చూస్తున్నట్లయితే రిమూవ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది, దాని మీద మీరు క్లిక్ చేస్తే ఈ ఫోన్ నెంబర్ అనేది రిమూవ్ అయిపోద్ది అనమాట। ఓకే, ఇక్కడ పైన అడిగింది ఆర్ యూ షూర్ యూ వాంట్ టు రిమూవ్ దిస్ నెంబర్ అని చెప్పేసి అడుగుతుంది। ఎస్, మనం రిమూవ్ చేద్దాం అనుకుంటున్నాం కాబట్టి కింద బాక్స్లో టిక్ పెట్టండి, టిక్ పెట్టి రిమూవ్ నెంబర్ అని క్లిక్ చేయండి। ఈ నెంబర్ అనేది ఇప్పుడు రిమూవ్ అయిపోయింది। ఓకే, టు సేవ్ ది సెట్టింగ్ ప్లీజ్ ఎంటర్ యువర్ ఫేస్బుక్ పాస్వర్డ్, మీ ఫేస్బుక్ పాస్వర్డ్ ఏదైతే ఉందో ఇక్కడ ఎంటర్ చేస్తే మీ యొక్క ఫోన్ నెంబర్ అనేది రిమూవ్ అవుతుంది అని చెప్పి రాసింది। ఓకేనా, ఇప్పుడు నేను ఫేస్బుక్ పాస్వర్డ్ అనేది ఎంటర్ చేస్తాను। ఫేస్బుక్ పాస్వర్డ్ ఎంటర్ చేశాను, ఇప్పుడు రిమూవ్ ఫోన్ మీద క్లిక్ చేశాను। ఓకేనా, రిమూవ్ ఫోన్ మీద క్లిక్ చేయగానే రిమూవ్ అనేది అయిపోయింది। ఓకేనా, ఇప్పుడు యాడ్ ఫోన్ నెంబర్ అని చెప్పేసి కొత్తగా వచ్చింది। ఇప్పుడు మన ఫోన్ నెంబర్ ఏదైతే ఉందో అది యాడ్ చేద్దాం। నా కొత్త నెంబర్ ఏదైతే ఉందో దాన్ని ఇక్కడ అప్డేట్ చేస్తున్నాను। ఓకేనా, ఫోన్ నెంబర్ యాడ్ చేశాను। యాడ్ చేసిన తర్వాత కంటిన్యూ మీద క్లిక్ చేయండి। కంటిన్యూ మీద క్లిక్ చేయగానే మనకి ఈ విధంగా లోడింగ్ పేజ్ అవుతుంది, నెక్స్ట్ ఆప్షన్లోకి వెళ్తుంది। ఒక నిమిషం వెయిట్ చేయండి, సారీ ఫర్ ద లేట్। ఓకే, ఇక్కడ టెక్స్ట్ మెసేజింగ్ ఆన్, యువర్ ఫోన్ నెంబర్ హ్యాస్ బీన్ యాడెడ్ టు యువర్ అకౌంట్, నౌ ఫేస్బుక్ విల్ టెక్స్ట్ యువర్ నోటిఫికేషన్ టు యూ టు చేంజ్ దిస్ ఆర్ అప్డేట్ యువర్ ఫోన్ నెంబర్ అని చెప్పేసి ఉంది। ఓకేనా, మీ ఫోన్ నెంబర్ కన్ఫర్మేషన్, ఇప్పుడు మీ ఫోన్ నెంబర్ అనేది కన్ఫర్మ్ అయిపోయింది అనమాట। సారీ, ఒక నిమిషం మళ్ళీ అడ్రస్ ఏమంటుంది, ఇందాక బ్యాక్ చేయడం వల్ల మళ్ళీ తేడా వచ్చేసింది। ఓకే, ఫోన్ నెంబర్ ఎంటర్ చేశాను। ఫోన్ నెంబర్ ఎంటర్ చేయగానే మనకి ఈ విధంగా ఆప్షన్ వస్తుంది, తర్వాత కంటిన్యూ మీద క్లిక్ చేయండి। కంటిన్యూ మీద క్లిక్ చేయగానే చూసారా, యూ హ్యావ్ ఆల్రెడీ కన్ఫర్మ్ దట్ నంబర్, ఆల్రెడీ నేను నెంబర్ అనేది కన్ఫర్మ్ చేశానని చెప్తుంది, అంటే ఈ నెంబర్ అనేది మనకి యాడ్ అయిపోయింది అనమాట। ఓకే, ఇప్పుడు వెనక్కి వెళ్ళి మళ్ళీ మనం ఒకసారి చెక్ చేసుకుంటే మన ఫోన్ నెంబర్ యాడ్ అయిందో లేదో ఇక్కడ కన్ఫర్మ్ ఒక యాడ్ అయినట్టు కనిపిస్తుంది। ఓకే, ఇదిగోండి నా ఫోన్ నెంబర్ అనేది ఇక్కడ సక్సెస్ఫుల్గా యాడ్ అయిపోయింది। సేమ్ ఇదే ప్రాసెస్లో మన మెయిల్ ఐడి కూడా మనం మార్చుకోవాలనుకుంటే సేమ్ ఇలాగే కన్ఫర్మ్ ప్రైమరీ ఈమెయిల్ ఐడి అని చెప్పేసి రాస్తుంది, ఇది కూడా మనం మార్చుకోవాలనుకుంటున్నాం। సో దీనికి ఏం చేయాలి, యాడ్ ఈమెయిల్ అడ్రస్ అని చెప్పి రాస్తుంది కదా, యాడ్ ఈమెయిల్ అడ్రస్లో యాడ్ అడిషనల్ ఈమెయిల్ అడ్రస్ అని ఉంది। మీ ఈమెయిల్ అడ్రస్ ఇప్పుడు ఏదైతే మీరు యూస్ చేస్తున్నారో దాన్ని మీరు ఇక్కడ ఎంటర్ చేద్దాం అనుకుంటే దాన్ని క్లిక్ చేయండి, యాడ్ ఈమెయిల్ మీద క్లిక్ చేయండి। క్లిక్ చేయగానే ఇక్కడ ఇంకొక ఈమెయిల్ అనేది యాడ్ అయిపోయింది. ఓకేనా, ఇప్పుడు ఏది ప్రైమరీగా మీరు సెర్చ్ చేసుకుందాం అనుకుంటే ప్రైమరీగా ఇప్పుడు ఏదైతే పెట్టారో దాన్ని మీరు సెర్చ్ చేసుకుందాం అంటే సెర్చ్ చేసుకోవచ్చు. ఓకేనా, మేక్ ప్రైమరీ అని చెప్పేసి కింద ఈ మెయిల్ కన్ఫర్మ్ అయిపోయింది, కింద మేక్ ప్రైమరీ అని చెప్పి ఆప్షన్ వచ్చింది. మేక్ ప్రైమరీ మీద క్లిక్ చేయగానే మీకు ఇది ప్రైమరీ ఈమెయిల్గా కన్ఫర్మ్ అయిపోద్ది అనమాట. ఏదైనా ఫేస్బుక్ నుంచి ఏమైనా మెసేజ్ వచ్చినా ఏమొచ్చినా సరే ఈ మెయిల్కి అనేది వస్తుంది. ఓకేనా, ఇప్పుడు ఇది మీకు అందరికీ చూపించాలనుకుంటే పబ్లిక్, లేదా మీ ఫ్రెండ్స్కే చూపించాలనుకుంటే ఫ్రెండ్స్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి, లేదా ఓన్లీ మీకు మీకే కనిపించాలనుకుంటే ఓన్లీ మీ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. ఓకేనా, నాకే కనిపించాలనుకుంటున్నాను కాబట్టి ఓన్లీ మీ ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నాను. సో ఫ్రెండ్స్, ఫోన్ నెంబర్ ఎలా మార్చాలో అర్థమైంది అనుకుంటున్నాను, ఈమెయిల్ ఐడి ఎలా మార్చాలో అర్థమైంది అనుకుంటున్నాను. ఇది వాళ్ళ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.